పొగాకు. ఆ పేరు వింటే గుర్తొచ్చే జిల్లాలు గుంటూరు, ప్రకాశం. ఇక్కడి రైతుల జీవితంలో పొగాకు సాగు ఒక భాగమయ్యింది. ఇక్కడి తేలిక నేలల్లో ఈ పంటను తరతరాలుగా సాగు చేస్తున్నారు. సాంప్రదాయక సాగును వదలలేక, ఇతర పంటలకు వెళ్లలేక ఏళ్ల తరబడి ఈ భూముల్లో పొగాకునే వదలక సాగు చేయడంతో ఈ పంటకు గత సంవత్సరం పొగమల్ల రూపంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఒక్కో పొగ మొక్కకు సుమారు 6 నుండి 10 దాకా పొగమల్లెలు కనిపించాయి. ఇతర కలుపు మొక్కలుగా కాకుండా నీరు, పోషకాల కోసం నేరుగా మొక్కపై ఆధారపడి మొక్క పెరుగుదలను గణనీయంగా తగ్గించివేశాయి. వీటిని పరాన్నజీవి మొక్కలంటాం. బంగారు తీగ, లొరాంథస్ వంటివి కూడా ఈ కోవకే చెందుతాయి. ఈ పరాన్నజీవి మొక్కల నివారణ కొంచెం కష్టంతో కూడుకున్నది. ఒక ప్రణాళిక ప్రకారం నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో పొగాకు నాటే సమయం. వచ్చాక నివారణ కష్టం కాబట్టి పొగమల్లె రాకుండా ఇప్పటినుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు అన్నదాతలో తెలుసుకుందాం. పొగమల్లె ఒక వేరు పరాన్నజీవి మొక్క. పొగమొక్కల నుంచి ఇవి ఆహారాన్ని, నీటిని పీల్చేస్తాయి. ఈ పొగమల్లె మొక్కలు ఒకసారి వచ్చాయంటే మొండిగా ఏళ్ల తరబడి పొలాల్లో మొలుస్తూ ఉంటాయి. వీటివల్ల ప్రధాన మొక్కకు పోషకాలు సరిగా అందక పెరుగుదల తగ్గి ఆకులు పసుపు రంగుకు మారి ఒక్కోసారి ఎండిపోతాయి. ఒక్కో పొగమొక్కకు సుమారు 10 పైనే ఈ పొగమల్లె మొక్కలు వస్తుంటాయి. ఈ మొక్కల నివారణకు సమగ్ర పద్ధతులు తప్పనిసరి. పొగమొక్కలొచ్చిన పొలాల్లో తరువాతి 2 సీజన్లలోనూ నువ్వులు, జొన్న పంటలతో పంట మార్పిడి చేయాలి. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పొగనాట్లు జరుగుతున్న సందర్భంగా పొగమల్లె సమగ్ర నివారణ కోసం ఇటీవల ఒక సదస్సును నిర్వహించింది పొగాకు బోర్డు. పొగనారు నాటుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తున్నారు ఐటీసీ శాస్త్రవేత్త బిఎస్ రామచంద్రారెడ్డి. మల్లె అనేటటువంటిది ప్రపంచవ్యాప్తంగా 100% కంట్రోల్ అయ్యేటటువంటిది ఎక్కడ లేదు. కానీ ఉన్న దాంట్లో ఏంటంటే, మన భారతదేశంలో మనం చేసినటువంటి ప్రయోగాల వలన ఈ పొగాకులో సుమారు 50 నుంచి 70% వరకు కంట్రోల్ తీసుకురాగలిగాము. ఒక మల్లె మొక్క నుంచి సుమారు 5 లక్షల విత్తనాలు వస్తాయి కాబట్టి విత్తనాలు రాకముందే దాన్ని కంట్రోల్ చేయడం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ విషయం. అలాంటిది కానీ మనం కంట్రోల్ చేయాలంటే ముందు అసలు పోత కాత రాకుండానే దాన్ని ఫస్ట్ పీకేయాలి. లేదా ఉన్నటువంటి దాంట్లో మనము మేము డెవలప్ చేసినటువంటి కొన్ని కెమికల్స్ రైతులకు ఫ్రీగా ఇస్తున్నాము. ఇచ్చినటువంటి కెమికల్ వేరులో కనుక దాన్ని ముంచి వేసినట్లయితే ఒక సుమారు 50 నుంచి 60% వరకు బోర్డు రావడం తగ్గుతుంది. 100% కంట్రోల్ కాదు, కానీ ఉన్న 50 నుంచి 60% బోర్డు తగ్గే అవకాశం ఉంది. అదే కాకుండా పంట అయిపోయిన తర్వాత చాలామంది రైతులు పొలాన్ని వదిలేస్తున్నారు. అట్లా వదలకుండా కనుక దాన్ని పీకేసేసి కాల్చేయాలి. అంటే కానీ కాలవల్లో కానీ లేదా మన పశువులకు పెట్టడం కానీ లాంటి ఎట్టి పరిస్థితులను చేయకూడదు. ఎందుకంటే ఇది ఎకరాకి మనం తీసుకున్నట్లయితే ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క పొగాకు మొక్కకి 10 బోర్డు వస్తే, 10 బోర్డు అంటే మల్లె అన్నమాట, 10 మల్లె మొక్కలు వస్తే ఈ 10 మల్లె మొక్కలు ఇంటూ సుమారుగా 10,000 పొగాకు మొక్కలు అయితే కొన్ని లక్షల కోట్ల మిలియన్ల సీడ్ పడడం వలన ప్రాబ్లం అవుతుంది. ఈ బోర్డు సమస్య తీరేంత వరకు కూడా రైతులు ఎక్కడైతే ట్యాంక్ సిల్ట్ అంటే చెరువు మట్టి ఎవరైతే వేసుకుంటారో ఆ చెరువు మట్టిని కూడా వేయడం ఆపేయాలి. ఎందుకంటే వర్షాలు పడినప్పుడు వర్షం ద్వారా ఈ మల్లె విత్తనాలు చెరువులోకి వచ్చి చెరువు మట్టిలో ఉంటాయి కాబట్టి అది వచ్చి మళ్ళీ పొలంలో వేసుకున్నట్లయితే మళ్ళీ బోర్డు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా చేయాలి. తర్వాత భారతదేశంలో మనం ఈ పెస్టిసైడ్స్ వాడడం వలన ఎక్కువగా దానివల్ల అవశేషాలు వస్తున్నాయి కాబట్టి అవశేషాలు లేనటువంటివి బోర్డు కంట్రోల్ చేయడం కోసం ఒక టెక్నిక్ డెవలప్ చేసిన టెక్నిక్ ఏంటంటే వెనగార్ కనుక తీసుకుని దానికి లీటర్కే 10 ml సబ్బు కనుక కలిపి, సబ్బు లిక్విడ్ కలిపి పొగాకు మల్లె మొక్కల మీద కనుక స్ప్రే చేసినట్లయితే 48 గంటల్లో అంటే వర్షం పడకూడదు, బాగా ఎండగా ఉండి డ్రైగా ఉండేటువంటి పరిస్థితుల్లో 48 గంటల్లో పూర్తిగా బోర్డు మాడిపోద్ది అనమాట. ఇలా రైతు వారం కనుక తిరిగినట్లయితే మొక్క లోపల నుంచి వచ్చేటటువంటి బోర్డు మొలకల్ని మనం స్ప్రే చేసి కంట్రోల్ చేసుకోవచ్చు.